హాయ్ హలో వెల్కమ్ టు ఎంఎస్డి వరల్డ్ ఫ్యామిలీ ఈరోజు మనం చూస్తున్నాం కదా ఏంటంటే చిన్న చిన్న అనమాట చాలా సెన్సిటివ్ విష విషయాలకే అంటే ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివన్నీ చూస్తున్నాం కదా అంటే తొందరగా అంటే అందరూ సెన్సిటివ్ అయిపోయారనమాట అలా కాకుండా ఒక విజయం సాధించాలంటే అలా ఉంటే పనికిరాదు ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొని మన మానసిక స్థైర్యంతో విజయం సాధించగలగాలి అలాంటి ఒక స్త్రీ అనమాట ఒక లేడీ అయ్యుండి కూడా మనందరికీ ఈరోజు ఇన్స్పిరేషన్గా నిలబడి తను అంటే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి అన్ అంతేకాకుండా చిన్న చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీగా కానీ అదేవిధంగా ఒక దళిత వర్గానికి చెందిన స్త్రీగా కానీ అంటే అదేవిధంగా ఏంటంటే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్నో వివక్షలు ఎదుర్కొని తనంటే ఏంటి ఇది నేనంటే అని చూపించిన ఒక మూర్తి ఆవిడ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే అలాంటి స్టోరీస్ స్టోరీస్ కాదు రియల్గా జరిగినవే కదా వాటి గురించి మనం అంటే వాళ్ళు ఎలా స్ట్రగుల్ అయ్యారు ఆ స్ట్రగుల్ నుంచి ఎలా బయటకు వచ్చారు ఇవన్నీ మనం తెలుసుకున్నాం అంటే ఇంకా మరింత ఉత్సాహం మనలో కలుగుతుంది మనం కూడా సాధించగలం అనే ఒక పట్టుదల ఆత్మస్థైర్యం కలుగుతుంది కాన్ఫిడెన్స్ దొరుకుతుందని నేను ఈ వీడియో అనమాట నిన్నే చెప్పాను కదా మోటివేషనల్ వీడియో అని సో సో ఏంటంటే ఆవిడెవరో కాదు కల్పనా సరోవ్ ఈవిడేంటంటే ఒక దళిత కుటుంబంలో పుట్టిన స్త్రీ ఎలాగో అమ్మాయి అని తెలుసు పుట్టిన పుట్టిన అమ్మాయి అనమాట సో ఏంటంటే మనం దళిత కుటుంబం అంటేనే వాళ్ళని చిన్నచూపు చూస్తారని తెలుసు అందులో అమ్మాయి అందులో అమ్మాయి అని అమ్మాయి అంటే ఇంకెంత వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసు తెలుసు కదా మనందరికీ వాళ్ళ నాన్నగారు ఒక కానిస్టేబుల్ అనమాట కానిస్టేబుల్ అయినప్పటికీ కూడా ఏంటంటే ఒక దళిత వర్గానికి చెందింది కాబట్టి మామూలుగానే కొన్ని వివక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఏంటంటే తన పేదరికం కారణంగా ఒక చిన్న వయసులోనే పెళ్లి చేస్తారనమాట అప్పుడు చైల్డ్ మ్యారేజెస్ అవి ఉండే కదా అలా అనమాట చేసేయడం వల్ల ఏమైందంటే చిన్న వయసులోనే తనకి పెళ్ళి అవ్వడం వల్ల అత్తవారింటికి వెళ్ళిపోయి అంటే అక్కడ మళ్ళీ పరిస్థితులు అంటే కనీసం వెళ్ళి పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ అంతా సక్సెస్గా సక్సెస్ అయ్యిందనుకోండి అది వేరే విషయం కానీ అక్కడ మళ్ళీ వాళ్ళతో కష్టాలు పడి అంటే అత్తవారింట్లో కష్టాలు పడితే కష్టాలు పడి వాటిని తట్టుకుని నిల్చున్న నిల్చుంటే ఏంటంటే ఒక తండ్రి ఒక ఆరు నెలల తర్వాత ఒకసారి చూడ్డానికి వెళ్ళేసరికి చూసేసరికి చిక్కి శల్యం అయిపోయి అసలు అంత అంటే ఏంటంటే మనిషిని పోల్చుకోలేనంతగా అలా చీపురు పొల్లా తయారై కనిపించిందంట మరి అది తట్టుకోలేక మనకి ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా మన కూతుర్ని వేరే దగ్గర ఆ స్థితిలో చూస్తే ఎలా ఉంటుంది కాబట్టి ఇంటికి తీసుకొస్తారనమాట పుట్టింటికి వచ్చేసారు ఇంకా పుట్టింటికి అంటే ఒక వివాహం అయిన తర్వాత తిరిగి పుట్టింటికి వస్తే ఎన్ని చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాటలు అంటారో ఏంటంతా మనకు తెలిసిందే కదా అవన్నీ కూడా తట్టుకుని ఇంకా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్దది ఆయన తర్వాత ఏంటంటే తను అదే టైలరింగ్ స్టార్ట్ చేశారనమాట టైలరింగ్ స్టార్ట్ చేసి అప్పుడు చాలా తక్కువ ఇచ్చేవారు టైలరింగ్కి కానీ ఏంటంటే ఎంతో కొంత తనంత తాను సంపాదించుకోగల అంటే అప్పటికేంటంటే తనకి ఏదో చెయ్యాలి అనే ఆలోచన మొదలైందనమాట సో అలాగా తన సంపాదన స్టార్ట్ అయింది సంపాదన స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అంటే ఇంకా అయినా కూడా చుట్టుపక్కల వాళ్ళ మాటలు అవన్నీ పడాల్సి వస్తుంది కదా వాటిని తట్టుకోలేక ఏంటంటే సూసైడ్ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది అనమాట ఆత్మహత్య ప్రయత్నిస్తే వాళ్ళ ఎవరో చూసి తనని దాని నుంచి సేవ్ చేశారనమాట సేవ్ చేసిన తర్వాత ఒక ఆత్మహత్య ప్రయత్నం జరిగి తను అందులోజు బయటపడిన తర్వాత తనకి తానే ఒక కొత్త వ్యక్తిగా కనిపించింది అనమాట ఏంటంటే అంటే మనం చూడండి ఎప్పుడో ఎప్పుడైనా మన బాధలో ఉన్నప్పుడు అది ఒక విపరీతమైన ఆలోచనలు కలుగుతాయి కానీ ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం అది మనమే చేసామా ఎందుకు అలా చేసాం దాని నుంచి ఇంకా ధైర్యం పట్టుదల మనకు పెరుగుతాయి అనమాట విధంగా తనకు కూడా ఏంటంటే ఇది నేను కాదు ఇప్పటి వరకు ఉన్నది నేను కాదు నాలో ఒక శక్తి ఉంది నేను ఏవైనా చేయగలననే ఒక ధైర్యం అనమాట మొండి ధైర్యం అనేది తనకు కలిగింది అది కలగడం వల్ల ఏంటంటే తండ్రిని ఎలాగైనా ఒప్పించి ముంబైకి వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారనమాట సో వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి ముంబై వెళ్ళా తండ్రిని ఒప్పించి ఒప్పించి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ టైలరింగ్ చేస్తున్నారు టైలరింగ్ చేసి ఇంకా అంటే ఏంటంటే ఇంకొంచెం అంటే అక్కడ అంటే వన్ సిటీకి వచ్చామంటే కొంచెం ఏమంటాము ఎక్స్పాన్షన్ అన్నది అవుతుంది కదా ఉద్దేశంతో అనమాట అంటే అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి బయటపడడానికి కొంచెం దూరంగా ఒక తనంటూ ఏంటో చూపించుకోవడానికి అక్కడ అవకాశం దొరికిందనమాట కానీ ఇంతలోనే తండ్రి యొక్క ఉద్యోగం పోయింది మళ్ళీ వాళ్ళందరూ అంటే తండ్రి ఉద్యోగం తండ్రి ఉద్యోగం మీదే కదా ఫ్యామిలీ అంతా ఉంటారు ఆధారపడి ఉంటారు సో ఆ ఫ్యామిలీని మొత్తం పోషించాల్సిన బాధ్యత మళ్ళీ కల్పన పని పడింది సో ఏంటంటే వాళ్ళందరినీ కూడా ముంబై తీసుకొచ్చి అందరూ కలిసి అంటే ఎంతో కొంత ఎంత సంపాదించినా కూడా అందరూ కలిసి ఉన్నామని తృప్తితోని చక్కగా జీవనం సాగిస్తున్నారనమాట కానీ తనలో ఆ టైలింగ్ చేసుకొని ఉండిపోవాలనేటువంటి లే ఉండిపోవాలనే ఒక అంటే అలాగే జీవితం అనుకోలేదు అంతలో వాళ్ళ చిన్న సిస్టర్ చెల్లి ఉంటారు కదా తనకి ఒక ఫీవర్ వచ్చిందనమాట ఫీవర్ వస్తే తనకి అది క్యూర్ చేయడానికి హాస్పిటల్ అంటే మంచిగా ట్రీట్మెంట్ చేయడానికి కూడా డబ్బులు లేవు చాలా చోట్ల ప్రయత్నించినా కూడా డబ్బులు దొరకలేదనమాట సో అప్పుడే తన నిర్ణయం తీసుకుంది మనం ఒక సక్సెస్ సాధించాలి ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి దానికి ఇంకా ఏంటంటే మనకి ఒక విధమైన అంటే ఇప్పుడు డబ్బు లేకపోవడం వల్లే కదా తన చెల్లెలుని రక్షించుకోలేక సో దానికి అది ఇంపార్టెంట్ కాబట్టి మనీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఎలాగైనా సాధించాలని సరే కసి పట్టుదల పెరిగింది ఆ పెరగడం వల్ల అప్పుడు ఏం చేశాను అంటే ఒక ఓల్డ్ ఫర్నిచర్ దొరుకుతుంది కదా ఓల్డ్ ఫర్నిచర్ని అది తెచ్చి దాన్ని మాడిఫై చేసి మళ్ళీ అమ్మేవారు రీసేల్ చేసేవారు అనమాట అలా బిజినెస్ చాలా అంటే దాన్ని ఇంకా అలాగా మార్కెట్లో తిరిగి ఎక్కడ దొరుకుతుంది ఏంటి ఇలా రీసెర్చ్ అనమాట వేరే ఆడాలి బా ఎలా బా వేరే ఆడాలి మనకి ఎంత వస్తుంది అదంత అవగాహన తెచ్చుకుని దాన్ని అలా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు ఎక్స్పాండ్ చేస్తూ ఉంటే తనకి ఒక ఐడియా వచ్చిందనమాట ఇలా మనలాంటి వాళ్ళే చాలామంది ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని ఒక ఎన్జిఓని స్టార్ట్ చేశారు ఎన్జిఓని స్టార్ట్ చేయడం వల్ల ఏమైందంటే అంటే తనలాంటి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించి వాళ్ళు కూడా ఇంప్రూవ్ అయ్యేటట్లు వాళ్ళు కూడా వృద్ధి చెందడానికి దోహదపడ్డారనమాట చూశారు కదా తను ఇన్ని కష్టాల నుంచి వచ్చినా కూడా ఈ ఫర్నిచర్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తే ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు ఎన్జిఓ స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి రుణ సదుపాయాలు వస్తాయి ఇవన్నీ అనమాట ఇవన్నీ తెలుసుకుని అంటే తనకి ఇంకా స్టెప్ పైకి వెళ్ళాలి విజయం సాధించాలని ఉంది కాబట్టి ఇవన్నీ అంటే అక్కడతో ఆగిపోకుండా నెక్స్ట్ ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి లోన్స్ వస్తాయి దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఇంకా ఏం కావాలి నెక్స్ట్ ఫర్దర్ ఎక్కడ మనకు మెటీరియల్ దొరుకుతుంది ఇలా అనమాట అదే కాకుండా ఇంకా బిజినెస్ అవకాశాలు ఏమున్నాయి పాటుగా ఇంకా ఎందులో ప్రవేశించవచ్చు అప్పుడేమో రియల్ ఎస్టేట్లో వచ్చారనమాట ఫర్నిచర్ అండ్ రియల్ ఎస్టేట్ ఇది ఇవి రెండు చేస్తూ ఉన్నారు ఇవి రెండు చేస్తూ ఉన్నప్పుడు అప్పట్లో ఏమైందంటే కమ్మని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏమై ఏమైందంటే ఆయన చనిపోయారు అనమాట ఖమ్మానీ చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు తగులు పడుతున్నారన్నమాట ఆస్తుల గురించి చాలా రుణాలు అవన్నీ ఉన్నాయి అయితే ఏంటంటే ఆ పరిస్థితిలోని అక్కడ ఉంటారు కదా అందులో స్టాఫ్ కానీ వర్కర్స్ కానీ వాళ్ళేమో తినికొచ్చి మన కల్పన దగ్గరికి వచ్చి ఏ ఆ పరిస్థితి ఏమో తెలిసిందనమాట పరిస్థితి తెలియడం వల్ల ఏమైందంటే డైరెక్ట్గా తను న్స్ మినిస్టర్తో మాట్లాడి అదేవిధంగా ఎవరెవరికైతే అప్పులు ఇవ్వాలో అంటే ఆ కంపెనీ కమాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎవరెవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళతో అందరితో మాట్లాడి ఏంటంటే ఇవ్వాల్సిన దానికంటే కూడా తక్కువకి సెటిల్ చేశారనమాట ఏంటంటే ఆస్తులకినూ అదేవిధంగా దాని మీద తీసుకున్న లోన్స్కి ఉంటుంది కదా దాన్ని బట్టి అనమాట అలా మాట్లాడి ఒప్పించారు ఒప్పించి అంటే అలా ఒప్పించాలంటే ఎంత తెలివితేటలు ఉండాలి ఎంత చాకచక్యం ఉండాలో ఒకసారి అర్థం చేసుకోండి అంటే మనకి ఏదో డబ్బు పెట్టుసాం అది అంటే కాదు మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి అదే విధంగా మాటల్లో ఐ మీన్ ఎవరిని ఎలా డీల్ చేయాలో తెలియాలి ఇదంతా అనమాట ఇవన్నీ మన ఈవి స్టోరీలో మనకి ఇవన్నీ తెలుస్తాయనమాట వీడికి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు అంటే ఇప్పుడు కా అదే ఈ చేసిన కృషికి అంటే ఆ స్థాయి నుంచి అంత క్రింది స్థాయి నుంచి ఒక పెద్ద స్థాయికి వచ్చిన ఒక స్త్రీమూర్తిగా ఆవిడకి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు కమానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అది తగ్గ చెప్పాను కదా ఇలా మేనేజ్ చేశారని సో కమానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో కూడా ఎంటర్ అయ్యారనమాట అండ్ ట్రై ఇంకా చాలా బిజినెస్లు అనమాట ఇప్పుడు వాళ్ళ బిజినెస్ వాల్యూ కొన్ని వందల కోట్లు అనమాట ఇప్పుడు కూడా కావాలంటే మీరు ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి ఖమానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అయినా సర్చ్ చేయండి లేకపోతే కల్పనా సర్వద్ అయినా మీరు సర్చ్ చేయండి ఆవిడ గురించి అసలు ఏంటంటే ఇవన్నీ ఈ ఫ్యాక్ట్స్ అన్నీ చదువుతూ ఉంటే మనకి ఓ ఇంత స్ట్రగుల్ అయినా కూడా ఇంత విజయం సాధించవచ్చు అదే ఈజ్ మోస్ట్ మోస్ట్ ఇన్స్పిరేషనల్ స్టోరీ కాబట్టి ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తుందని నేను ఇది చెప్పాను కాబట్టి ఇంకా అంటే మీరు నేను చెప్పింది నిజం కాదు అనుకుంటే కనుక మీరు తప్పకుండా గూగుల్లోకి వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది ఆవిడకి వచ్చిన అవార్డ్స్ పద్మశ్రీ అవార్డు అని నేను చెప్పాను కదా ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి ఇంకా ఇంకా ఏంటంటే అంటే తను ఓన్లీ తన తన ఉన్నతి తన చూసుకోకుండా ఇంకా ఆ పరిస్థితిలో ఉన్న మిగిలిన వాళ్ళకి కూడా అంటే ఎలాంటి రుణాలు వస్తాయి ఏంటి ఇదంతా కూడా వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ అభివృద్ధి కూడా పాటుపడ్డా అంటే సో గ్రేట్ కదా సో అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు అప్పుడప్పుడు మన అలాంటి స్టోరీస్ని అలాంటి రియల్ స్టోరీస్ని తలుచుకుని మనం ఇన్స్పైర్ అయ్యి సో మనం కూడా ఒక ఇన్స్పిరేషన్గా మనం కూడా ఒక మోటివేషనల్ మనల్ని కూడా ఒక మోటివేషన్గా తీసుకునే స్థాయిలో నిలబడాలని కోరుకుంటూ బాయ్ బాయ్ స్టేట్యూన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్